Chanakya cinema completely second half of the film full Pakistan la jarige to oka ante a screenplay order ala untundi. So generally we can't go to Pakistan and shoot the film kada, so we had to shoot the whole thing in, you know, Rajasthan andi. Chala manchi experience ante aa borders lo shoot chesam. Jaisalmer degra Tanoth border ani Indian border untundi and Pakistan India. So akkadiki vellam, akkadiki velli chusam, adi oka manchi feel andi. Ante you know అటు చూస్తే పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, మనం ఇండియా నుంచి చూస్తున్నాం, ఐ మీన్ ఒకప్పుడు అందరూ ఒకే దేశంగా ఉండాలి కదా. సో అదంతా ఒక చిన్న ఫీల్ అది, అది చూసినప్పుడు అక్కడ షూట్ చేయడం అంటే నాకు నిజంగా అది చాలా నాకు గొప్పగా అనిపించింది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎస్ అండి, షూటింగ్ టైంలో రాజస్థాన్లో 29th డే అనుకుంటాను, అండ్ అంటే లాస్ట్ డే అక్కడ షూట్. అప్పుడు గోపి గారికి ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది, అంటే ఒక చేస్ సీక్వెన్స్లో, అది చిన్నదని చెప్పిన చాలా పెద్దది. అంటే మేము ప్రస్తుతకి ఏది రిలీజ్ చేయలేదు కానీ, బట్ అక్కడ స్పాట్లో అయితే నాకు చాలా అంటే అది చూసినప్పుడు ఒక పెద్ద ఇది అనిపించింది. దాని తర్వాత ఇమీడియట్గా అక్కడ నుంచి ఆయన తీసుకెళ్ళి, యూనో 250 కిలోమీటర్స్ ఫ్రమ్ మండవా టు జైపూర్ కార్లో తీసుకెళ్ళి ఐసీయూలో ఉన్నారు. అక్కడ 1 వీక్ అక్కడే ఉండి అక్కడ సర్జరీస్ అన్నీ జరిగింది. యూనో ఆయన కాన్ఫిడెన్స్ అండి, ఆయన కాన్ఫిడెన్స్. అప్పుడు ఐసీయూలో ఆయన్ని కలిసినప్పుడు డో అని తిరిగి అల్బి ఓకే ఒక 2 మంత్స్లో నేను షూట్లో ఉంటానని చెప్పారు. ఆ కాన్ఫిడెన్స్ అనుకుంటాను, ఆయన కాన్ఫిడెన్స్ అంత కాన్ఫిడెన్స్ లేదంటే మనం యూనో 2-3 మంత్స్లో యూనో ఇప్పుడు షూటింగ్ రిలీజ్కి వచ్చేది కాదు. సో ఐ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ మై హీరో అండి. అండ్ ఎవ్రీథింగ్ అండి, అండ్ లవ్ పోర్షన్స్ అన్నీ ఇక్కడ చేసామంటే హైదరాబాద్లో. అండ్ కపుల్ ఆఫ్ సాంగ్స్ బి షార్ట్ ఇన్ యూనో ఇట్లీ, స్విట్జర్లాండ్లో షూట్ చేసాము. సో బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ అండి, హోల్ ది ఆల్ ద హోల్. నేను ఇంతకుముందు 4 సినిమాలు తమిళ్లో డైరెక్ట్ చేశానండి, ఇది నా మొదటి సినిమా తెలుగులో. అంటే నాకు తెలుగులో ఫస్ట్ డైరెక్షన్, కానీ నా ఇంతకుముందు నేను చేసిన తమిళ్లో నాన్ సిగ్గుమడి అనే సినిమా ఇక్కడ ఇంద్రుడు అని డబ్ అయింది. సో అప్పుడు నేను చాలాసార్లు వచ్చాను, అంటే నేను థియేటర్కి వెళ్ళి చూడడం జరిగింది, వైజాగ్లో కానీ యూనో చాలా ప్లేసెస్కి వెళ్ళాను, నేను థియేటర్లో చూశాను. ఇది కాకుండా అంటే చిన్నప్పటి నుంచి, అంటే నేను చెన్నై కాదు, నా నేటివ్ చెన్నై నుంచి ఒక 100 లైక్ 200 కిలోమీటర్స్ నాకు, అంటే ఆంధ్ర బార్డర్ అప్పుడు చాలా దగ్గర అండి. అప్పుడు చిన్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ గ్యాంగ్ లీడర్ కానీ యూనో చాలా సినిమాలు నేను నా ఊరు నుంచి వెళ్ళి చిత్తూరులో సినిమా చూసేవాడిని. ఐ మీన్ ఐ యూస్ టు బి యూనో వన్ బిగ్ మెగాస్టార్ ఫ్యాన్ నేను. సో నాకు అప్పటి నుంచే యూనో ఆ క్యాక్లు, అంటే ఒక హీరోని ఇలా చూడాలా, ఇలా చూస్తారు అన్నది, యూనో రజనీ సార్ అండ్ చిరంజీవి సార్ అంటే నాకు అంత, అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో నేను చూడాలనుకుంటున్నాను. నాకు అప్పటి నుంచే ఆ తెలుగు సినిమాలు ఇదంతా నాకు బాగా అలవాటుగా. సో యూనో నేను ఎలాంటి ఒక హీరోని ప్రొజెక్ట్ చేయాలనుకున్నానో ఐ థింక్ ఈ సినిమా ద్వారా అది అలా చేశానండి. సో ఐ థింక్ ఇట్ యూ విల్ లైక్ ఇట్. హలో, నేను మీ డైరెక్టర్ తిరుని, మీరు వింటున్నారు మన రేడియో, మన సంగీతం, మన సంస్కృతి. మన రేడియో యాప్ని యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన రేడియో, మన సంగీతం, మన సంస్కృతి.